సిపిఐఎం పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీల సమన్వయకర్తగా ప్రకాష్ కరత్ బాధ్యతలు నిర్వహించాలని ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో పొలిట్ బ్యూరో సమావేశం పూర్తయింది, కేంద్ర కమిటీ జరుగుతుంది, ఈ ప్రకటన వెలువడింది. 2025 ఏప్రిల్లో మదురైలో జరిగే పార్టీ అఖిల భారత మహాసభ వరకు కూడా తాత్కాలికంగా ఈ మధ్యంతరంగా ఈ బాధ్యతలు నిర్వహించుతారని చెప్పి ఆ ప్రకటన చెప్పింది. పూర్తి స్థాయి కార్యదర్శి ఎన్నిక ఇవన్నీ మహాసభలో జరుగుతాయి. దీని మీద అనేక మంది అనేక ఊహాగానాలు చేశారు, ఈ ప్రకటన వెలువడ్డా కూడా చేస్తున్నారు. కానీ ఒక సమిష్టి పద్ధతిలో నిర్ణయాలు తీసుకొని విధానపరంగా ముందుకు పోయే సిపిఎం లాంటి పార్టీలకు ఇవి నిజానికి ఇవన్నీ వర్తించవు. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ కరత్ అనగానే మళ్ళీ వెంటనే సీతారాం యెచూరి పలానా విధానం ఏ ప్రకాష్ కరత్ మారుస్తారు, మారుతుందేమో చూడాలి, ఇలాంటివన్నీ ఈ కొద్ది గంటల్లోనే ఊహాగానాలు. నిజానికి ఎవరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అప్పుడు 2005 నుంచి 15 వరకు ప్రకాష్ కరత్తో ఉన్నారు, 15 నుంచి ఇప్పుడు మరణించే వరకు సీతారాం యెచూరి ఉన్నారు. విధానాలు సంబంధిత కమిటీల్లో చర్చించి తీసుకున్నవే కానీ అవేమీ వ్యక్తులను బట్టి ప్రభావితం అయ్యేవేమీ కావు. ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే అభిప్రాయాల మధ్య తేడాలు కూడా ఉండొచ్చు. ఒక ఉమ్మడి అభిప్రాయానికి రావటం, ఒక అభిప్రాయానికి వచ్చినాక విధానానికి వచ్చిన తర్వాత దాన్ని అనుసరించటం, ఇంకోటి దేశంలో మతోన్మాద ప్రమాదం దాన్ని ఎదుర్కోవటం కోసం లౌకిక పార్టీలను విశాల వేదిక మీద తీసుకురావడం అన్న దాంట్లో ఏమీ తేడాలు ఏమీ లేవు. నిజానికి సిపిఎంలో ఇప్పుడు ఇండియా వేదిక దానికి చాలా పరిమితులు అవన్నీ ఉన్నప్పటికీ కూడా అది అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అలాగంటివి, జమ్మూ కాశ్మీర్లో కూడా యూసఫ్ తరగామే పోటీ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే మీడియాలో ఊహాగానాలు చేస్తున్నట్టుగా దురదృష్టకరమైంది సీతారాం యెచూరి అనూహ్యమైన పద్ధతిలో అనారోగ్యం వల్ల మరణించడం. ఆ స్థానాన్ని మహాసభల ముందు అది కూడా అంటే మహాసభలు అన్ని చోట్ల దానికి సంబంధించిన టైం టేబుల్ ఎజెండా తీర్మానాలు రాజకీయ తీర్మానం నిర్మాణ తీర్మానం ఇంకా రాజకీయ విధానపరమైన తీర్మానాలు ఇవన్నీ చాలా ప్రక్రియ ఉంటుంది. మిగతా పార్టీలలో కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు అందులో సిపిఐఎం ఒక క్రమ పద్ధతిలో మూడేళ్ళకోసారి మహాసభలు జరుపుకోవటం, దానికి ముందు ఒక అంతకుముందు జరిగిన దాని మీద సమగ్రమైన సమీక్ష నివేదిక భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు స్థూలమైన కొలబద్దలు కార్యక్రమం ఇవన్నీ రూపొందించుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకు పార్టీకి నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పేదే కదా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సిపిఐఎం లేదా కమ్యూనిస్టులు వాళ్ళ పని పద్ధతులు అవన్నీ తెలియక తెలిసినా కానీ ఒప్పుకోవడం లేదా వాటిని బలపరచటం ఇష్టం లేని వాళ్ళు ఒక విధంగా కమ్యూనిస్ట్ వ్యతిరేకులు రకరకాల కథలు చెప్తూ ఉంటారు. సిపిఐఎం ఈ సమయంలో ప్రకాష్ కరత్ గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, అనుభవజ్ఞుడు, అది కాక సీతారాం యెచూరికి కూడా సీనియర్ ఆయన. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మేమిద్దరం కలిసి 37 ఏళ్ళు కేంద్ర కార్యాలయంలో పనిచేశామని తమకు 50 ఏళ్ళ సహచర్యమని ప్రకాష్ కరత్ తన నివాళి వ్యాసంలో కూడా పేర్కొన్నారు. అందుకని ఆయన ఈరోజు ఆయనకు సమన్వయ బాధ్యతలు మధ్యంతర ప్రాతిపదికగా మహాసభల వరకు అప్పగించడం అన్నది ఇప్పుడు కీలకమైన ఒక నిర్ణయం. ఇప్పుడు ఇంకా మహాసభల కార్యక్రమాలు ఆ ప్రక్రియ విధానపరమైన చర్చ తీర్మానం ముందుగా ఒక డ్రాఫ్ట్ సాయుధ విడుదల చేయటం, దాన్ని శాఖల వరకు చర్చించటం, దానికంటే ముందు శాఖల వారి మహాసభలు రాష్ట్రాలు జిల్లాలు ఇదంతా ఒక పద్ధతిలో జరుగుతుంది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటారు కదా, అంటే కింద శాఖ నుంచి అత్యున్నత కమిటీకి, అత్యున్నత కమిటీ నుంచి శాఖకు ఇదొక ద్విముఖ ప్రక్రియగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా బాధాకరమైనప్పటికీ
సీతారామేచూరి కన్ను మూశారు. అది కూడా కాకుండా మహాసభలో ఎప్పటికప్పుడు ప్రధానంగా అధ్యక్షుని ఎన్నుకోవటం కూడా జరుగుతుంటుంది. సిపిఎం నిబంధన ప్రకారం 3 సార్లు కొమ్మించి ఎవరు ఉండే అవకాశం కూడా లేదు వాళ్ళు సవరించే నిబంధన ప్రకారం. ఇప్పుడు ప్రకాష్ గారు 3 సార్లు, సీతారాం యచూరి కూడా 3 సార్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మధ్యంతర ప్రాతిపదిక మీద ఆయనకు ఈ బాధ్యత, సమన్వయ బాధ్యత ఆయన మీద పెట్టారు.